హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మిర్రర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనకి మిర్రర్ ఎంత క్లీన్ చేసినా కానీ వాటర్ స్టైన్స్ అలాగే ఉండిపోతాయి కదా సో ఇప్పుడు అవన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి మా మిర్రర్కి మా బాబు ఏదో క్రీమ్ రాసేసాడనమాట సో ఏది దొరికితే అది తను దీనికి రాస్తూ ఉంటాడు సో మధ్య మధ్యలో తను మిర్రర్లో చూసుకునే అలవాటు ఉంది తనకి సో ఏదో ఒకటి మార్కలు పడుతూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఈ మరకలన్నీ ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము మనము ఎప్పటికప్పుడు ఆ మరకలు అనేది రిమూవ్ చేస్తూ ఉండాలి లేదంటే ఒక్కొక్కసారి పర్మనెంట్గా అలాగే ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది సో అర్థం కూడా అంత క్లియర్గా కనిపించదు అనమాట కాబట్టి మరీ నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు మరకలు పడుతూ ఉంటే తుడుస్తూ ఉండాలి బద్దకించకుండా ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి త్రీ మర్జర్స్ ఉన్నాయండి ఒకటి కబోర్డ్స్కి ఇచ్చారు అలాగే ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్కి టూ మిర్రర్స్ ఉంటాయి మాకు నేనైతే కొలిన్ లాంటివి ఏమి యూస్ చేయనండి నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను మీరు యూస్ చేయాలనుకుంటే కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి కొలిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ క్లాత్ తీసుకుంటున్నాను ఏదైనా సరే ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకోండి ఇది మా బాబుది నాప్కిన్ అనమాట ఇది తనకి ఏం యూజ్ చేయలేదు ఏదో గిఫ్ట్ బాక్స్లో వచ్చింది సో నేను ఇవి యూజ్ చేసి డస్టింగ్ చేస్తూ ఉంటాను టీవీ కానీ ఇలా మిర్రర్స్ కానీ వీటితో క్లీన్ చేస్తూ ఉంటాను సో దీంట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఫస్ట్ ఈ మిర్రర్ మొత్తం కూడా ఆ వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక దాంట్లో కూడా వాటర్ వేసుకొని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అది ఇంకా ఈజీగా ఉంటుంది అలాగే కొలిన్ ఉంటే కొలిన్ కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే చెప్పాను కదా ఇందాక నార్మల్గా వాటర్ యూస్ చేస్తే క్లీన్ చేస్తాను ఇక్కడ అద్దం మీద ఉన్న మరకల్ని బట్టి మీరు ఒకసారి లేదా రెండుసార్లు క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ రెండుసార్లు క్లీన్ చేశాను ఎందుకంటే తను ఏదో ఫేస్ క్రీమ్ రాసేసాడు సో ఒకసారి క్లీన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆరిపోయిన తర్వాత అంత అంతా వైటిష్గా కనిపిస్తుంది అందుకని నేను రెండుసార్లుగా వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను సో వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకోండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లిమిట్గా తీసుకొని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ న్యూస్ పేపర్స్ని కట్ చేసుకొని దాంతో క్లీన్ చేస్తున్నాను ఈ న్యూస్ పేపర్ మన అంత సైజ్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి సో దీంతోనే మొత్తం కూడా ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ని మడతలు పెట్టకుండా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి గీతలు లాంటివి పడకుండా ఉంటాయి మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఆ న్యూస్ పేపర్ని అలా చేతితో పట్టుకొని హోల్డ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఎక్కువ మడతలు పెట్టిన న్యూస్ పేపర్ అనేది నలిగినా కూడా మిర్రర్ మీద గీతలు పడే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి మిర్రర్ మొత్తం సో ఇది కూడా మరకలు పోకపోతే ఇంకో రెండు మూడు సార్లు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఆ కార్నర్స్కి తగిలి పేపర్ కూడా చిరిగిపోతుంది సో మీరు అప్పుడు పేపర్ చేంజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి మనం ఇంతకుముందు వాటర్తో క్లీన్ చేసాం కదా అప్పుడు ఏంటంటే మిర్రర్ మీదున్న డస్ట్ అంతా పోతుంది తర్వాత ఇలా న్యూస్ పేపర్తో క్లీన్ చేయడం వల్ల ఆ వాటర్ స్ట్రెయిన్స్ అనేవి పడకుండా ఉంటుంది సో నార్మల్గా క్లాత్తో తుడిచేస్తే ఏంటంటే ఆ వాటర్ స్టెయిన్స్ అలాగే ఉండిపోతాయి సో ఆరిపోయిన తర్వాత అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది ఈ న్యూస్ పేపర్తో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను న్యూస్ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్గా ఉందో మిర్రర్ అసలు ఇంతకు ముందు కన్నా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు అందుకే ముందు ఒక క్లిప్ యాడ్ చేసి మీరు ఇలాగా ఏ మిర్రర్ అయినా క్లీన్ చేసుకోవచ్చండి కార్ కానీ బైక్కి వాటికి ఉంటాయి కదా సో అవి కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే కెమికల్ ఫ్రీ కూడా సో మనం ఏమీ ఖర్చు చేయడం లేదు సో ఇంట్లో ఉండే వాటితోనే క్లీన్ చేస్తున్నాము చూసారు కదా మీకు మళ్ళీ సైడ్లో ఏమన్నా కనిపిస్తే మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ నేను చెప్పిన ప్రాసెస్ని రిపీట్ చేసుకోవచ్చు సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అలాగే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ దగ్గర నాకు ఎప్పుడో పర్మనెంట్ స్టెయిన్స్ అలాగే ఉండిపోయాయి ఇప్పుడు అవి ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము దీనికోసం మనము వంట సోడా తీసుకోవాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది కదా ఆ వంట సోడా తీసుకొని క్లాత్ చూపించాను కదా ఇందాక ఆ క్లాత్ని వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఆ వంట సోడాలో అద్దాలి మనం సో క్లాత్ త్వరగా అబ్జర్వ్ చేయదు మనం ఒక రెండు మూడు సార్లు ఆ క్లాత్తో ఆ సోడాని తీసుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాగా రబ్ చేయాలి సో అది వరకు అయితే పోతుందో అప్పటి వరకు రబ్ చేయండి ఒకవేళ పోకపోతే ఇంకొంచెం సోడా తీసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు రబ్ చేయండి ఇలా చేశాక మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచి న్యూస్ పేపర్తో వైప్ చేసుకోండి అప్పుడు క్లీన్ అయిపోతుంది ఎందుకంటే బేకింగ్ సోడా వేసి రుద్దిన తర్వాత మళ్ళీ మనం అలాగే వదిలేసామంటే వైట్ వైట్గా అలాగే ఉండిపోతుంది చూస్తున్నారు కదా నేను ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆ స్టైండ్ పైన రబ్ చేశాను ఆ తర్వాత నేను మళ్ళీ న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకున్నాను సో మొత్తం క్లియర్ అయిపోయింది మీకు వీడియోలో సరిగా ఆ మరకలు అనేవి క్యాప్చర్ చేయలేదు కానీ చాలా రోజుల నుంచి ఆ మరకలు అలానే ఉన్నాయి నేను వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో మా హస్బెండ్ వచ్చి ఈ టిప్ షేర్ చేశారు సో ఒకసారి ఈ వంట సోడాతో ట్రై చేయి చాలా బాగా పనిచేస్తుందని అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీ మిర్రర్స్ని క్లీన్ చేసుకోండి అలానే మీకు ఇంకేమైనా క్లీనింగ్ టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి సో మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్స్ చూస్తారు కదా సో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అలానే మీకు టిప్స్ కనుక తెలియకపోతే దీన్ని ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ మంచిగా వస్తే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంతవరకు బాయ్ టేక్ కేర్